శ్రీమాత్రే నమ మీ మూత్రంలో ఈ ఆకును వేయండి ఈ ఆకును వేసి ఇలా చేసి ఈ విధంగా మీరు కోరుకున్న వ్యక్తులకు పూసారంటే వెంటనే వారు మీరు చెప్పినట్టుగా మీకు అనుకూలంగా మారుతారు మరి ఈ విధంగా చేయాలి అని అంటే ముందుగా విధానం కూడా తెలుసుకోండి ఏ రోజైతే మీరు చేయదలుచుకున్నారో ఆ రోజు గురువారం లేదా ఆదివారము లేదా మంగళవారం అయి ఉండాలి ఆ రోజు ఉదయాన్నే లేచిన వెంటనే మీరు ముందుగా పోసేటువంటి మూత్రాన్ని ఏదైనా ఒక చిన్న గ్లాసులో పట్టి పెట్టుకోండి ఇలా పట్టి పెట్టుకున్నటువంటి మూత్రాన్ని పక్కన పెట్టుకొని మరుల మాతంగి ఆకు మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ ఆకు ఉంటుంది ఈ యొక్క మరుల మాతంగి ఆకును తీసుకొచ్చుకొని ఆ యొక్క మూత్రంలో వేయండి ఇలా వేసి మీరు దీనిని మూడు రోజులు అలాగే పెట్టండి మూడు రోజులు అలాగే పెట్టిన తర్వాత మీరు ఎవరి కోసమైతే చేయదలుచుకున్నారో ఎవరి గురించి అయితే అనుకూలంగా మారాలి మీ మాట వినేలా చేయాలనుకున్నారో మీ భార్య లేదా భర్త ప్రేమించిన వ్యక్తులు ఇలా స్నేహితులు ఎవరైనా సరే వారికి ఎప్పుడైతే మీరు పెట్టదలుచుకున్నారో ఆ రోజున ఈ యొక్క ఆకును తీసి నీడన ఎండబెట్టి ఈ యొక్క పౌడర్ను వారి మీద వారి శరీరానికి అంటేలాగా చిటికడు చల్లినా కూడా వాళ్ళు వెంటనే మీకు అనుకూలంగా మారిపోతారు మరి వెంటనే అంటే అదే రోజు మారరు మూడు లేదా నాలుగు రోజులు తప్పనిసరిగా సమయం అనేది తీసుకోవాల్సి వస్తుంది అలాగే దీనికి ఎటువంటి నియమ నిబంధనలు కానీ ఏమీ లేవు చేయవలసింది చేసేది ఏదైతే ఉందో అది కరెక్ట్గా చేసుకోవడమే దీని యొక్క పద్ధతి నైట్ అంతా మీరు పడుకొని ఉంటారు మీ బాడీలో ఏదైతే మూత్రం ఉంటుందో మీ అలాగే ఉండిపోతుంది ఆ ఉండిపోయినటువంటి మూత్రము ఏదైతే ఉంటుందో అది మీరు పోసేటప్పుడు ఫస్ట్ మూత్రాన్నే తీసుకోవడం ముఖ్యం ఈ మరుల మాతంగి ఆక ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగా తెచ్చిపెట్టుకోవడం వల్ల మీకు ఇది పోసుకునే వెంటనే అందులో వేసి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే ఈ యొక్క పౌడర్ను మీరు మన సొంతం కావాలనుకున్న వ్యక్తులు మనకు దగ్గర కావాలనుకున్న వ్యక్తుల మీద వాళ్ళ శరీరానికి అంటేలాగా చిటికడు వేసినా కూడా వాళ్ళలో మార్పు అనేది వెంటనే వస్తుంది మీ మీద వాళ్లకు ఎక్కువగా ప్రేమ అభిమానాలు అనేవి ఉండటం వల్ల అనుకూలంగా మారుతారు మీరు అనుకున్నట్టుగా ఎలా ఉండాలి అనుకుంటే ఆ విధంగా వారు ఉండేలాగా ఈ యొక్క మరల మాతంగి మరియు ఈ మూత్రంతో చేసినటువంటి ఈ యొక్క తంత్రము బాగా పనిచేస్తుంది దీనికి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇది చేసినట్టు తెలియకుండా ఉండటం వల్ల ఫలితం ఎక్కువగా ఇస్తుంది అనేది అయితే శాస్త్రం కొందరికి డౌట్ రావచ్చు ఈ చిటికడు వేస్తేనే వస్తుందా రిజల్ట్ అనేది మీ మూత్రంలో ఇది నానబెట్టి నీడన ఎండబెట్టి పౌడర్లా చేసి వారి చర్మం మీద వేస్తున్నప్పుడు వారి చెమట ఏదైతే వారి చర్మ చ చర్మం మీద ఉన్నటువంటి చెమట ఏదైతే ఉంటుందో ఆ చెమట రూపంలో ఇది వెళ్ళి మనకు నాలుగు లేదా ఐదు లేదా మూడు రోజుల్లో ఫలితం కనపడుతుందన్నమాట